नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। రామకృష్ణశాస్త్రి గారు రాలేదు కదా, మనకి నాలుగు వేదములు మూలం వస్తువుది, దాంట్లోంచి బ్రాహ్మణములు ఆరణ్యకములు అని ఉపనిషత్తులు అని చెప్పి చెప్పారు. వేదిక లిటరేచర్ నాలుగు భాగాలుగా ఉందన్నమాట. మొదటిది వేదం అంటే సంహిత, అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాంట్లో స్తోత్రములు ఉంటాయి, ఉంటాయి. తర్వాత బ్రాహ్మణముల్లో యజ్ఞానికి కృతుకు కావలసిన విధానాలన్నీ చెప్పబడి ఉంటాయి. ఆరణ్యకం ఒకటి ఉంది, ది స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ఎ మెటీరియల్ రిచువల్ ఆరణ్యకంలో ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఆరణ్యకాల్లోనే అంతర్భాగంగా ఉపనిషత్తులు ఉన్నాయి. మన ఆంధ్రదేశానికి కృష్ణయజుర్వేదం మూలం, దాంట్లో తైత్రీయ ఆరణ్యకం ఉంది. తైత్రీయం మూలంలో గ్రంథంలోనే ఉంది, ఆరణ్యకం తైత్రీయ ఆరణ్యకం అని దానికి పేరు. అందులో కొన్ని భాగములు తైత్రీయ ఉపనిషత్తు, 7, 8, 9 మూడు అధ్యాయాలు. 10 అధ్యాయాల్లో 7, 8, and 9 చాప్టర్స్ ఆఫ్ తైత్రీయ ఆరణ్యక ఈ తైత్రీయ ఉపనిషత్తు. అందులో విద్యంత గురువు చెప్తాడు, విద్య అంతా చెప్పి బ్రహ్మ విద్యను అంతా ఉపదేశం చేసి నీ విద్య పూర్తయింది, హియర్ ఆఫ్టర్ నువ్వు ఇట్లా ఇలా ఉండాలి అని చెప్తాడు. ఆ విద్య దాని పేరు ఆనందవల్లి, భృగువల్లి, శిక్షావల్లి అని. శిక్షావల్లిలో స్నాతకోపన్యాసం ఉంటుంది, అంటే కాన్వకేషన్ మెసేజ్ అల్టిమేట్గా. అది సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్తాడు. ఇది కాన్వకేషన్ అంటే అప్పుడు డిగ్రీ కన్ఫర్మెంట్ అంటే వేరే ఏం లేదు. గురువు చెప్తాడు నీ విద్య పూర్తి అయిందని వెళ్ళు కనుక అని చెప్పినప్పుడు చెప్పే మెసేజ్ ఇది ఫైనల్గా. ఈ మెసేజ్ ఇది దృష్టిలో పెట్టుకుని అతడు ఇంకా శాస్త్రాలు చదువుకోవచ్చు, యజ్ఞాలు చేయవచ్చు, అధ్యయనం ఇంకా చేసి చాలామంది శిష్యుడిని పెట్టి చెప్పవచ్చు. కానీ గురువుకి శిష్యుడికి అందరికీ వర్తించే ధర్మాలే ఇవి. మాతృదేవోభవ, నీ తల్లిని దేవతగా ఎప్పుడు భావించు. పితృదేవోభవ, తండ్రికి నమస్కరించు, అతన్ని దేవత దేవుడి వలె చూడవలసింది అని అర్థం. యువర్ ఫాదర్ ఇస్ గాడ్ టు యూ, మదర్ ఇస్ గాడ్ టు యూ అలా. ఆచార్య దేవభవ, దెన్ ది టీచర్ ఈజ్ యువర్ గాడ్. అతిథి, ఎనీ గెస్ట్ ఈస్ ఈక్వల్ టు ఎ గాడ్. అది ఇవన్నీ చెప్తాడు. ధర్మం చర, ధర్మాచరణ చేస్తూ ఉండు. ఫాలో ది పాత్ ఆఫ్ ధర్మ ఆల్ త్రూ లైఫ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలోనూ ధర్మం ఉంది. ధర్మం చర, సత్యం వద, టెల్ ఓన్లీ స్పీక్ ది ట్రూత్. ఇది మెసేజ్ గురు ఇచ్చారు, ఉండే మెసేజ్. ఈ మెసేజ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఇచ్చాడో ఇక గురువు తన్ని రిలీజ్ చేసి డిగ్రీ ఇచ్చి ఇంటికి పంపించినట్టు అర్థం. అది మొట్టమొదట
ధర్మంచర, సత్యం వద ధర్మంచర ఈ మాటలే తీసుకునేటట్టయితే, సత్యం అనేటటువంటిది అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దానికి. ఏది నాకు ఎవరైనా ఏదైనా చెప్పారు, వాళ్ళు అక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు, ఆ ఇన్సిడెంట్ నాకు ఫాల్స్హుడ్ చెప్పారు, నేను అది నిజమే నమ్మి ఇంకొకరికి చెప్తాను. నేను చెప్పింది సత్యమే కానీ వస్తువు మాత్రం అసత్యమే. నాకు దోషం ఉందా లేదా ఇది ఒక క్వశ్చన్. అందుకని పెద్దలు ఎప్పుడు నేను ఎవరో చెప్పగా విన్న విషయం ఇట్లా ఉంది, నిజానిజము నాకు తెలియదు అని చెప్పడం మంచిది. నేను స్వయంగా చూడలేదు, ఇది నేను విన్నాను. అంతేకాక దూరం నుంచి కంటితో చూస్తాం, ఎవరో ఒకడు ఎక్సైజ్ వైని 4 దెబ్బలు కొట్టడం చూశాను నేను. వాడు వీడిని కొట్టాడని చెప్తున్నాను కానీ దానికి కారణం వాడిని జస్టిఫికేషన్ అవన్నీ నాకు తెలియదు. అయితే చూశాను, దానికి కారణం తెలియదు. అంతవరకే నేరం చెప్పటం లేదు, ఒక చూసిన మాట సంఘటన చెప్తున్నాడు, దాంట్లో నిజము అనిజము వీరికి సంబంధం లేదు. ఇంతవరకు చూశాను. వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు కోర్టులో, అయితే ఇతడు అతను కొట్టిన మాట నిజమైతే ఇతను అఫెండర్ అన్నమాటే కదా, నాకు తెలియదు కొట్టాడంతే. అంతకుముందు వీడు ఎంత అపకారం చేశాడో వాడికి అది మనకు తెలియదు కదా. అసలు వాడిని చంపడం న్యాయమైనప్పటికీ 4 దెబ్బలు కొట్టి పంపించి ఉండొచ్చు. ఈ కొట్టినవాడు చాలా ఉత్తముడు, వాడు చాలా నీచుడు కావచ్చు. తను చెప్పేటప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏది చూచాడో అది చెప్పడం, కానీ అది సత్యం చెప్పకూడదు. చూడలు మాత్రమే చూచానని చెప్తున్నాను. అందుకని సత్యం ఇది కాక నేను కొన్ని విషయములు విని ఇది సత్యమని నమ్మాను. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ట్రూత్. ఇది సత్యమని నేను నమ్ముతున్నానని చెప్పాలి, కానీ ఇది సత్యమని చెప్పకూడదు. ఐ బిలీవ్ దిస్ టు బి ట్రూత్. ఐ హావ్ టోల్డ్ యూ వాట్ ఐ బిలీవ్ టు బి ట్రూత్. అంతే చెప్పడం ఇంకేమీ లేదు. సత్యమని చెప్పి సర్టిఫై చేయకూడదు. సత్యమని చెప్తే సర్టిఫై చేసినట్టు. స్టేట్మెంట్ వేరు, సర్టిఫికేషన్ వేరు. సర్టిఫికేషన్ చేస్తే పార్టీ టు, దాంట్లో లోపము పాపము పుణ్యము. అందుకని యోగ సత్యాగ్రహాలను ఉండేవారు. చిన్న డైగ్రెషన్ ఇక్కడ. యోగ సత్యాగ్రహాలు అంటే ఒక మాట వింటే రిపీట్ చేసేస్తారు. ఇద్దరు ముస్లిమ్స్ అరబీ ఫార్సీ భాషలో దెబ్బలాడుకుంటున్నారట. ఓ బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు, నూతి దగ్గర కూర్చొని స్నానం చేస్తున్నాడు, అంతా ఎటుదడ్డ అంతా విన్నాడు. ఆ తర్వాత ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలీదు అన్నాడు. మరి నువ్వేం ఎవిడెన్స్ ఇస్తామంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అంతా రిపీట్ చేస్తాను అన్నట్టు. ఒక మాట విని 20 నిమిషాలు ఇద్దరు కాన్వర్సేషన్ రిపీట్ చేసి రికార్డ్ లాగా, టేప్ రికార్డు లాగా, నిజం నిజం నాకు తెలియదు అన్నాడు. సత్యం ఎప్పుడు కూడా అంతా కూడా మనకి సత్యం తెలుసు అని అనుకోవడం ఒక పొరపాటు. సత్యం ప్రపంచంలో సత్యం అంటే ఏంటంటే ట్రూత్. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ రెండు మాటలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఫ్యాక్ట్ అయి ఉండొచ్చు, కానీ దాని వెనకాల ట్రూత్ వేరే ఉంటుంది. ఒకరు కొట్టుకోవడం చూసాం, దాని వెనకాల ఎవరు తప్పు నిర్ణయం చేసినప్పుడు ట్రూత్ నిర్ణయం చేయాలి. ఫస్ట్ అఫెండర్ ఎవడు అంటే దట్ ఈస్ కాల్డ్ ట్రూత్. ఫ్యాక్ట్ ఈస్ దట్ దే ఫాట్, బట్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో బిహైండ్ ది ఫ్యాక్ట్ దేర్ మస్ట్ బి అ ట్రూత్ సమ్వేర్. ద ట్రూత్ మేబీ నోన్ టు యూ, మీకు తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు, ఆ సత్యం. కాబట్టి సంఘటన చెప్తున్నాను, సత్యం నేను ఇలా నమ్ముతున్నాను నాకు తెలియదు. కనుక ఎప్పుడు సత్యం చెప్పేవాడు ఎవరైనా అతని భాగం సత్యమే చెప్తాడు అని పెద్ద పేరు ప్రతిష్ట వస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే వాడు తప్పు చెప్పినా సత్యమే నమ్ముతారు ప్రపంచం. దాన్ని బేస్ చేసి శిక్షలు కూడా వేసేస్తారు. అందుకని ఇతడు ఎప్పుడు సత్యమే చెప్తాడు అన్న మాట వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా, నేను ఇలా నమ్ముతున్నాను, నాకు ఇది నమ్మకం కలగటం లేదు, ఇలా విన్నాను, వాళ్ళు ఇలా అన్నారు, ఇదంతా అల్టిమేట్గా భగవంతుడు ఉన్నాడు అని గురువు చెప్పాడు. నీవు చూచావా అని గురువుని అడుగుతాడు ఒకడు. నేను చూడలేదు, పెద్దల మాట విన్నాను, నేను విశ్వాసం ఆ మాటలో అంటాడు. అయితే మరి నాకేం చెప్తున్నావు ఇప్పుడు, నువ్వు ఉన్నాడని చెప్తున్నావా లేడని చెప్తున్నావా, ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావని చెప్తావా, ఏంట్రా చెప్తావని అడుగుతారు. అంటే ఉన్నాడని విన్నాను నేను, భగవంతుడు ఉన్నాడని పెద్దలు నాకు చెప్పారు,
ఆ మాట విశ్వసించాను నేను. ఆ మార్గంలో నేను నడుచుకున్నాను, నాకు ఆనందము తృప్తి కలిగింది. కాబట్టి ఉన్నాడని విశ్వసిస్తున్నానని గురువు శిష్యుడు చెప్పచ్చు. నువ్వు చూచావా అని కాదు, నువ్వు చూచావా అని సత్యం చెప్తున్నావా అంటే ఉన్న సత్యం ఇది. ఏమిటా సత్యం? నేను చాలా పెద్దలు అనేక గ్రంథాల్లో పెద్దలు చెప్పగా విన్నాను, నా గురువులు బోధించారు, అది సత్యమని నమ్మాను. తర్వాత నాకు అందులో శాంతి కలిగింది, సందేహం పోయింది. నాకు సందేహమే లేని విశ్వాసంతో ఉన్నాను. ఇది నీకు చెప్తున్నాను, నీ ఇష్టం. ఇది ఈ విధంగా సత్యం ఇటు అటు కూడా పూర్వాపరములను యోచించి సత్యం అనే ఇతడు సత్యవంతుడనే పేరు వచ్చిన తర్వాత మరింత ప్రమాదకరమైన విషయం కాబట్టి అది ఇది అబద్ధం చెప్పినా సత్యం అని నమ్మి లోకంలో ఎవరికో ఎవరికో శిక్ష వేసిస్తాడు ఆ పేరు వచ్చిన తర్వాత. అందుకని ఆ పాపం తనకు తగలకుండా నేను సత్యమని నమ్మిన అర్థం చేసుకుని విశ్వసించిన దాన్ని నీకు చెప్తున్నాను అని చెప్తాడు. కాబట్టి వృతం అనేది ఒకటి ఉంది. మళ్ళీ వృతం అంటే ఒక సత్యం మనకి తెలుసు, ఇంకొకటి అది సరిగా ఏ విధంగా నీవు అండర్స్టాండ్ చేసుకున్నావో అదే అండర్స్టాండింగ్ కన్వేయింగ్ చేయడం. బట్ టెక్నికల్గా లిటరల్గా నాలుగు మాటలు చెప్పి ఐ స్పోక్ ది ట్రూత్ అంటే ఇన్ ఏ వే దట్ హీ మిస్అండర్స్టూడ్ దట్ విచ్ ఈస్ మై విష్. యూ షుడ్ నాట్ అండర్స్టాండ్ ఐ మస్ట్ స్పీక్ ది ట్రూత్. లిటరల్ వర్డీ ట్రూత్ చెప్పడం అది అది వృతం కాదు, అనృతం అది. అందుకని ఇదివరకు చెప్పాను మీతో మహాభారతంలో అశ్వత్థామహత కుంజర అని చెప్పడంలో అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు చనిపోయింది, అశ్వత్థామ మహత్తుడయ్యాడు అని చెప్పాడు. అది ఆ మాట వినగానే తన కొడుకే చనిపోయినాడు అని చెప్పి ద్రోణాచార్యుడు అనుకుని విచ్ ఈస్ ఫాల్స్ అనుకుని తాను అస్త్ర సన్యాసం చేశాడు. అది ప్రయోజనం. అనుసమే చెప్పాడు కానీ సత్యం చెప్పాడు. కుంజర ఆ పేరు కలిగిన ఏనుగు స్మహ అని ఒక ఏంటనే అన్నాడు చిన్నగా. అంతేగాని అది దీనివల్ల సత్యం చెప్పినా అనృత దోషం వస్తుంది. అసత్య దోషం ఒకటి, అనృత దోషం ఒకటి, రెండు ఉంటాయి. సరిగా చెప్పలేకపోవడం వల్ల కావాలని వంకర వెంకరగా చెప్పడం కోర్టులో జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎన్ని క్వశ్చన్స్ వేసినా ట్రూత్ మరతని చెప్పకుండా భాషతో తప్పించుకుంటాడు. వాడు సత్యమే చెప్తూ ఉండాలి, అనృతం చెప్పాలి, కృతం చెప్పకూడదు. ఈ విధంగా అక్కడిని సత్యం వదా అని చెప్పి ఈ దాకా నేను చెప్పినట్టు గురువు స్నాతకోపన్యాసం చేసి ఆశీర్వచనం ఇస్తాడు శిక్షావళిలో అని చెప్పాను. సత్యం వదా ధర్మంచర మాతృదేవభావ పితృదేవభావ ఆచార్యదేవభావ అతిథిదేవభావ ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ నియమాలు. మొట్టమొదటిది సత్యంతో మొదలుపెట్టాడు, తర్వాత ధర్మాన్ని ఆచరించమన్నారు. ఒకటేమో వదతు చెప్తామనే మాట, నిజంగా నోటితో చెప్పేది సత్యం, ఆచరించేది ధర్మం. ఒకటి స్పీచ్, ఒకటి యాక్షన్. ఈ రెండు కూడా అందులో ఆ స్పీచ్లో ఉండే ట్రూత్, ఈ యాక్షన్లో ఉండే ధర్మం, రెండు ఈశ్వర లక్షణములు అని అర్థం. సృష్టి అంతా ఈ సత్యస్వరూపుడే ఉన్నాడు, ధర్మస్వరూపుడే ఉన్నాడు ఈశ్వరుడు. మనం పెట్టుకున్న రూపములు పేర్లు ఇవన్నీ కూడా వాటి ఫలాలు ఏమున్నా హనుమంతుడిని పూజ చేయొచ్చు, గణపతిని పూజ చేయొచ్చు, శివ పూజ చేయొచ్చు, విష్ణు పూజ చేయొచ్చు. కానీ ఆ శివుడు ఆ విష్ణువు జగత్తంతా వ్యాపించినటువంటి సత్యరూపంలో ఉన్నాడు. వ్యాపించిన సత్యం ఉంది, ప్రతిదానికి ఒక సత్యం ఉంది, ఆ సత్యం అతడు. అలాగే ధర్మం అతడు, అందరూ ఆచరించవలసిన ధర్మస్వరూపుడు అతడు. ఆచరించబడే ధర్మం కాదు, ఆచరించవలసిన ధర్మం ఎట్టిదో ఆ స్వరూపం ఈశ్వరుడిది. ఆచరిస్తున్న ధర్మం దానికి విరుద్ధంగా ఉన్న చేతనే వీళ్ళు కర్మఫలాలను అనుభవిస్తున్నారు. ఏది ఈశ్వర ప్రేరితమై ఈశ్వర నిర్ణీతమైనటువంటి ధర్మం ఉన్నదో ఆ ధర్మాన్ని ఫాలో ఆచరించేటట్టయితే అతడు ఈశ్వరుని యొక్క తత్వం మీద జీవిస్తున్నట్టు లెక్క. అందువల్ల అతడి ఆ జీవనం కర్మ అతను బంధించదు, కర్మకు ఫలాలే ఉండవు, ఈశ్వరుడు ఐక్యమైపోతారు. అది అందువల్ల సత్యం వదా అని చెప్పినప్పుడు సత్యం చెప్పినప్పుడు ఉండవలసిన జాగ్రత్తలను ఇలా వివరించబడ్డాయి. ధర్మం ఆచరణలో మనకి నేను ధర్మం ఆచరిస్తున్నాము లేదో మనకి తెలిసి కొంత, తెలియక కొంత, భయం చేత కొంత, ఆశ చేత కొంత,
ఏదో అనేక కారణాల వల్ల ఆ ధర్మానికి కొంచెం విరుద్ధంగా అటు ఇటు నడుస్తూ ఉంటాం. ఉత్తమమైన మనుషుల స్థితే ఇలా ఉంటుంది. ఇటు ధర్మాచరణ ఈశ్వరార్పణం చేయాలా లేకపోతే కర్మఫలం నాకేమని అడగాల? జ్ఞానమందు మోక్షమందు ఇచ్చగలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానమందు మోక్షమందు ఇచ్చగలిగిన వాడు ప్రవర్తనలో, ధర్మాచరణలో, సత్యం చెప్పడంలో ఎక్కడైనా దోషం ఉంటే ఆ దోష పరిహారం కోసమని ఈశ్వర ఆరాధన చేయాలి అని ఉంది. అందుకని మమ ఉపాత దురదృష్ట ద్వారా అని చెప్పి సమస్త కర్మలకి నా చేత చెప్పి చేయబడినటువంటి దురితములు, పాపములు ఏదైతే అలాంటి తప్పులు ఉన్నాయో వాటిని పరిహరించడం కోసం చేస్తున్నాను. కానీ సత్యనిష్ట ఉండాలి, ధర్మనిష్ట ఉండాలి. దాన్ని ఉల్లంఘించడం చేత వచ్చే దోషం పోవడానికి ఈశ్వరారాధన చేయాలి, అంతే. ఇది దీని పేరు ఆర్యజీవనం. మిగతావన్నీ కూడా యథావిధిగా యథాశక్తిగా ఎంత చేస్తారో అంత చేయవలసిందే. ఆచరించేటప్పుడు రోజు రోజు భగవంతుని ప్రార్థించాలి, నాకు సత్యం, సత్యవాక్కు, ధర్మాచరణ వాటి యందు శక్తి సామర్థ్యము, ఆపద భయము లేనటువంటి స్థితిని ఇవ్వాల్సింది. ఈ పూజకు అది ఫలం అవుతుంది. ఈ పూజ వల్ల ఆ కర్మక్షయం అవుతుంది, ఆ పాపక్షయం అవుతుంది. అందుకని ఈశ్వరారాధన విధిగానే చెప్పారు అందరు. ఈశ్వరారాధన యొక్క ఉద్దేశం అయితే అంత మా ఉపాధి ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి మనం చెప్తాం. మనం ఆచరించేటటువంటి అన్నింటిలో కూడా అనేక విషయములు, ఆధ్యాత్మిక భావన అందులో ఇమిడేటట్టు నిర్ణయం చేశారు. చివరికి ఈ సంధ్యావందనం చేసిన బ్రహ్మార్పణ వస్తు అంటే ఈశ్వరార్పణ అంటే గాయత్రి జపం చేసి బ్రహ్మార్పణం అంటాం. బ్రహ్మదేవుడికి ఈశ్వరార్పణం చేస్తున్నాం. దాని ఏంది ఏమిటంటే అర్థం, సమస్త కర్మలు నాకు క్షయమగునగాక, నాకు కర్మ బంధనములు పోయి జ్ఞానమోక్షములు కావాలి అని ఉద్దేశం అది. అందుకని తైత్రీయారణ్యకంలో 7, 8, 9 అధ్యాయ భాగాలు ఉపనిషత్తులుగా, తైత్రీయ ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నాయి. దానిని వింటే కూడా ఏ కొంచెం అర్థమైనా కాకపోయినా వింటేనే దానికి ఒక సత్ఫలం వస్తుంది అని చెప్తున్నారు. మనకి ఈ మృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః, దీనికి చాలా అర్థం ఉంది. ఈ జగత్ యొక్క ప్రారంభంలో శూన్యం ఉంది, ఏమీ లేదు. ఈ నక్షత్రములు, భూమండలాలు, సూర్యచంద్రుడు ఏమీ లేవు. ఒక ఉన్నట్టుండి ఒక అదంతా ఎలా ఉంది, వెలుగుగా ఉందా అంధకారంగా ఉంది? ఏమీ లేదు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఉన్నది కనబడకుండా ఉంటే అంధకారం, ఏమీ లేకపోయినా సంపూర్ణమైన అంధకారమే. వస్తువు లేనప్పుడు కూడా అంధకారమే ఉంటుంది. వెలుగుండి వస్తువు లేకుండా ఉండడం ఉండదు, అది సృష్టి యొక్క ప్రారంభ స్థితి. వెలుగు లేదు, అంధకారం ఉంది, ఉన్నటువంటి వెలుగు వచ్చింది. ఆ వెలుగేమో ఒక రెండు వర్ణములైంది, ఒకటి తెలుపు ఒకటి ఎరుపు, రెండు వర్ణములుగా అది ఒక ఒక వెలుగులోంచి రెండు వర్ణములు వచ్చాయి. రెండు తెల్లని కాంతి, ఎర్రని కాంతి. అక్కడి నుంచి కిందకి ఒక మెట్టు దిగింది ఉత్తరార్థంలో. వెంటనే విష్ణు అనేవాడు పుట్టాడు. అంటే ఏమిటి, భవిష్యత్తు యుగాలకు జగత్ రచన చేయడానికి ఎవరు కారకుడో, ఎవరికి బుద్ధి ఉన్నదో, ఏ అంతఃకరణలో పూర్వ కల్పముల యొక్క జ్ఞాపకం ఉన్నదో, పూర్వ సృష్టి జ్ఞాపకం ఉన్నదో, అట్టి వస్తువు అహంకారంతో ఒకటి పుట్టింది, దాని పేరు విష్ణు. అతడి గుర్తు పూర్వపు జ్ఞానం ఉంది, పూర్వం ఇదివరకు పోయిన సృష్టి యొక్క జ్ఞానం ఉన్నది, అదే అతడి మెమరీ, అదే ఈ సృష్టి మళ్ళీ యథాపూర్వం కల్పేది. ఆ విధంగా చేయడం చేత కృష్ణ పింగళం అని, కృష్ణ అంటే మొట్టమొదట చీకటి, తర్వాత పింగళ ఎరుపు రంగుతో ఉండేటట్టు ఒకటి, తెల్లని కాంతి ఎలాగో చెప్పగలరా? చీకటిలోంచి ఈ రెండు పుట్టాయి. అట్టి సదాశివతత్వాన్ని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పి శివ పూజ మనం చేస్తాం. మనం ఆచరించేటువంటి ఈ పూజా విధానం అంతా కూడా సృష్టి ఆది నుంచి సృష్టి అంతం వరకు ఈశ్వరతత్వాన్ని చెబుతున్న మాటలే ఇవన్నీ. ఆధ్యాత్మిక విద్య అంటూ వేరేను, కర్మ అంటూ వేరేను లేదు. కర్మకు అంతరార్థం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అది మోక్షహేతు అవుతుంది. అందుకనే ఆరణ్యకం పుట్టింది. అసలు వేదానికి ఉద్దేశం ఏది?
వేదం యొక్క ఉద్దేశం వేదాంత స్థితి వచ్చినప్పుడు కర్మ వదిలిపెట్టమని అర్థం అలా కాక కర్మ చేస్తున్నప్పుడే తాత్విక చింతన ఉండాలి అనే విధం. అందుకని ఆరణ్యకం బ్రాహ్మణ వెనకాలే ఆరణ్యకం వచ్చింది. ఆరణ్యకం అంటే దాని ఫిలసాఫికల్ మీనింగ్ ఆఫ్ ఆల్ కర్మ ఈజ్ ఎక్స్ప్లెయిన్. ఇదీని మనం వేదం యొక్క నిర్మాణం దాని యొక్క స్వరూపం ఎలా ఉంది అని అంటే కర్మను వదిలిపెట్టమని ఎక్కడా చెప్పడం, కర్మతోనే ప్రారంభించి తత్వంతో ముదిగి ముగుస్తుంది. కర్మ వదిలిపెట్టి తత్వాన్ని అంటే కర్మ ఫలం వదిలిపెట్టడమేనే కానీ కర్మ వదిలిపెట్టమని ఎక్కడ మన వాళ్ళు అలా చెప్పుకోకర్లేదు. కర్మ వదిలిపెడితే పిరికివాడు కానీ భ్రష్టత్వం కానీ వస్తుంది. ఇంచేతంటే దైహిక కర్మలు సాంసారిక కర్మలు ఏమి వదిలిపెట్టడం లేదు, వేద కర్మలు మాత్రం వదిలిపెట్టి వేదాంతులు అనుకుంటే అన్నం మానేసావా, తిండి మానేవా, రోజు రెండు మాటలు స్నానం చేయకుండా ఉన్నావా, నీ డబ్బు జాగ్రత్త పెట్టుకోవడం లేదా, దారాపుత్రులు భార్య పిల్లల్ని ప్రేమించడం లేదా, ఇవన్నీ కర్మలు కావా, అది వేదకర్మే నేను బంధిస్తాను అనుకుంటాం. కర్మవిధిని తిరస్కరించి జ్ఞాన మార్గంలో వెళ్ళాలనేటువంటి బోధ కూడా కర్మ ఫలాన్ని త్యాగించేయమని అర్థం చేసుకుంటే మనకు సమన్వయం కుదరదు. కర్మ చేసిన తర్వాత ఫలాన్ని వదిలిపెట్టితే ఎందుకంటే అది లోకక్షేమకరం కాదు, నీ వదిలిపెట్టిన కర్మఫలం సమాజానికి ఉపకారం చేస్తుంది, తద్వారా రుణమిక్తి అవుతుంది. ఇక ఇతర లౌకిక పెద్దవాడు కూడా చేస్తే చిన్నవాడు చేస్తాడని అది మామూలుగా ఎగ్జెంప్టరీగా ఉంటుందని మామూలు లౌకికమైనటువంటి జస్టిఫికేషన్స్. బట్ కర్మఫలం తానే చేయాలి, వదిలిపెట్టాలి. ఈ విధంగా ఫలత్యాగంతో కూడుకున్నటువంటి తాత్విక చెందిన బోధించండి వేదము మొత్తం ఆద్యంతం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ యుగంలో ఈ కాలంలో మనం ఏమి చేయాలి, ఏం కర్మ చేయాలి అంటే మనసా వాచ కర్మణ, నోటితో చేసేది, చేత్తో చేసేది, మనస్సుతో చేసేది, ఈ మూడింట్లో ఏది సాధ్యమో ఆ సాధ్యమైన విధంగా ఈశ్వరారాధన చేయవలసింది. అప్పటికే ఈ సత్యము ధర్మము ఈశ్వర ఆజ్ఞ చేత ఈశ్వరుని యొక్క సహాయం చేత మీకు ఇది చేయడానికి వీలవుతుంది. సత్యం చెప్పడం మన వశంలో లేదు, ప్రమాదములు ఉంటాయి, అసత్యం సత్యం అన్నవి ఎక్కడని చెప్పవచ్చు. సత్యం చెప్పడం వల్ల కూడా అపకారం జరిగి ఉండొచ్చు ఇంకొకరికి. ఇవన్నీ కూడా రెండు ధర్మాలను పాటిస్తూ దాంట్లో ప్రత్యవాయ దోషాలు దాంట్లో ఎలాంటి బ్యాడ్ రిజల్ట్ మళ్ళీ రాకుండా ఉండడం ఒకటి, అవి చేయగలిగిన శక్తి మనకి లభించడం కోసం ఈశ్వర ఆరాధన చేయాలి అని అక్కడ గురువు చెప్తాడు. మనకి ఇప్పుడు ఈ కాలంలో నోటిలో కనీసం రోజు ఇంత ప్రార్థన, నాలుగు శ్లోకాలైన చదువుకోవడం, దీపం పెట్టి దేవుడి దగ్గర రెండు పూలు వేసుకోవడం, కుంకుమతో అష్టోత్తరం ఏదైనా చేయడం, లేకపోతే రోజు ఒక మాట, ఏదో ఒక మాట, ఎప్పుడో ఒకప్పుడు ఏం చేయగలుగుతారు, ఇదేనా అడగక్కర్లేదు, ఎంత చేస్తామో అంత చేయడమే, ఇదే నాకు తెలుసు, ఎంతకైనా చేయలేను అని భగవంతుడు మీరు చిత్తశుద్ధితో చెప్పాలి. అంతకన్నా చేయగలిగి కూడా చేయకుండా ఉంటే అది తప్పు. నేను ఇంతే చేయగలను అని చెప్పినప్పుడు ఎంత చేయగలరో అంత చేయాలని అర్థం, అది చేయాల్సింది. దానివల్ల దోషం, అసత్య దోషం ఉంటుంది. ఎంత చేయగలిగినా నేను నా బుద్ధి ఇంతే, నా మనసు ఇంతే స్వాధీనం అవుతాను, ఇంతే చేస్తున్నాను కూడా చెప్పచ్చు. యథాబుద్ధిగా చేసినా పర్వాలేదు. దీన్ని మనం ఆచరించేటప్పుడు ఈ యుగంలో మనందరికీ కూడా క్షేమం, కొంత సౌఖ్యం అందరికీ లభిస్తాయి. ఈ క్షేమం ఇతరులకు అంటే ఎంతమంది ఉన్నారు భారతదేశంలో, నూటిగా 10 మంది ఉన్నారు చదువుకున్నవాళ్ళు. చదువుకున్నవాళ్ళు డిగ్రీ హోల్డర్స్ కాదు, వివేకం కలిగిన వాళ్ళని అర్థం. నూటికి ఒకరే ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు 30-30% ఉండొచ్చు, చదువు అంటే డిగ్రీస్ అని అర్థం, లేదా 1000కి ఒకడే ఉండొచ్చు, లేదా మామూలు మనుషుల్లో మంచివాళ్ళు అంటాం, వాళ్ళకి జ్ఞాని కాదు, పండితుడు కాదు, భక్తుడు కాదు, సామ్యులు, మంచివాడు, అబద్ధం చెప్పడం, అపకారం చేయడం, అట్లాంటి వాళ్ళు కూడా నూటికి ఒకటి ఉండడం చాలా కష్టం. కాబట్టి అతడు ఆచరించేటటువంటి జీవన విధానం ఉంది, సత్యవాక్కు, ధర్మాచరణ, సద్బుద్ధి, అతడు చేసే ఆరాధన ఉంది, అది మిగతా 1000 మందిని రక్షించగలదు అని చెప్పారు. అందుకని ఒకడుంటే, లేకపోతే ఈ జాతి అంతా కూడా పండితులే, జ్ఞానులైన బ్రాహ్మణులే ఉండాలి, అప్పుడే మోక్షం లోకానికి, లేకపోతే అలా ఎలా వీలవుతుంది, వాటి బట్టి అదర్స్ వాళ్ళందరూ ఆచరించలేరు. ఆచరించగలిగిన వాడు ఒకడే ఉండి ఆచరించగలిగితే కూడా అది అందరికీ సమాజానికి శ్రేయస్కరం అని చెప్పి చెప్తున్నారు. ఈ వేదశాఖల్లో తైత్రీయం ప్రధానంగా చెప్పినటువంటి బోధలు ఊరిక దాన్ని సూక్ష్మంగా 10 మందికి ప్రచారం చేస్తే అందులో ఆచరణీయమైనటువంటి ధర్మాలు అందులో ఉన్నాయి.
అందుకని నిత్యం మనం చేసే పూజా విధానం అంతా కూడా తైత్తిరీయంలోంచి తీసుకున్నది, ఆశీర్వచన మంత్రాలు కానీ ఏదైనా సరే ఉపనిషత్తులు అందులోనే వచ్చాయి. ఆ శాఖలని అందరూ నిత్యం చదివేటట్టు వినిపిస్తూ వినేటట్టు చదువుతూ ఇంకోటి నోటితో చెప్పుతూ ఆ ప్రచారం చేయడం అనేది ఒక ఉద్యమంగా చేస్తే అది అందరికీ యోగక్షేమకరం ఉంది. అందుకని నేను ఒకటి అనుకున్నాను, తైత్రీయంలో కొన్ని భాగాలు చక్కగా రికార్డు చేసి రోజు పొద్దున్న ఇళ్లలో అది వినండి అని. ఏమింటారో అర్థమవుతుంది కాదు అది వేరే విషయం, వినండి అది విధాన శృతి ఆ శక్తి ఉంది అతను మనకి తెలియకుండా ఒక ఉత్సాహం ఉదృక్పథం ఏర్పడుతుంది శబ్దంలో. ఈ మాండుక్యోపనిషత్తులో దానికి దాని మీద కారికలు ఉపనిషత్తు మీద సూక్ష్మమైన వాక్యాలతో వ్యాఖ్యాన కారికలు అని చెప్పేరుతో రాశాడు గోవింద భగవత్పాదాచార్యుడు. ఆయన ఆదిశంకరుడికి గురువు. ఒక విశేషాన్ని ప్రతిపాదించాడు అందులో, మన ఆచరణ మన వాక్కు ఈ రెండు పవిత్రం కావాలనంటే ప్రణవాన్ని జపించండి అని చెప్తుంది ఆ ఉపనిషత్తు. ప్రణవం ఆకార ఒక ఆ ఉ మ మూడు ఉన్నాయి అందులో. ఈ మూడింటికి చివర అతీతంగా ఉండేటువంటి ఒక ధ్వని ఉంది ఓం అని చెప్పి చివరికి ఏదైతే టెర్మినేషన్ ఉందో అది బ్రహ్మవస్తువు అని చెప్పాడు ఆయన. ఈ అకారోకారమకారములన్నీ సృష్టి సృష్టి యొక్క చైతన్యం అది అని చెప్పాడు. ఈ చైతన్యం అంటే ఇంకా సులభోపాయం, అందరూ పరిషత్తు వినమని చెప్తున్నారు. మనం అందరూ చేయగలిగితే ప్రణవం చేయడానికి ఏం కష్టం లేదు. అందుకోసం ప్రణవాన్ని గురించి చెప్తూ మూడు స్థితులు ఉన్నాయి మనుషుడికి. తురియ స్థితి అని వేరు ఉంది, అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ, తర్వాత నౌ వీఆర్ వేక్ఫుల్, దెన్ దేర్ ఇస్ ఎ స్లీప్ డీప్ స్లీప్, దెన్ దే డ్రీమ్ స్వప్నం. స్వప్నం కానీ నిద్ర కానీ వేక్ఫుల్ స్లీప్ మూడు మూడు కాకుండా ఉండే తురియ స్థితి ఏదైతే ఉన్నదో ఈ వేద ఈ ప్రణవంలో ఉండేటువంటి చిట్టు చివరిది ఆ ధ్వని ఏదైతే ఉన్నదో దానిని ఉచ్చరించడం చేత ఈ త్రీ మూడు అవస్థలను దాటి సమాధి స్థితికి ఎవడైనా వెళ్ళగలడు అని చెప్పాడు. ఈ మూడు స్థితుల్లోనే ఉన్నప్పుడు నిద్రావస్థ ఏమో అది అంధకారం, ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. స్వప్నంలో అన్రియల్ ఎక్స్పీరియన్సెస్, రియల్ ఎక్స్పీరియన్సెస్ కాదు ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంటుంది అన్రియల్ ఎక్స్పీరియన్సెస్, అన్రియల్ ఎక్స్పీరియన్సెస్నే డ్రీమ్ అంటాం. ఈ అందుకనే ఎవరైనా ఇంపాసిబుల్ థింగ్స్ హోప్స్ పెట్టుకుని వాటిని కోరుకుంటూ ఊహించుకుంటూ కూర్చుంటే ఇది డే డ్రీమింగ్ అంటాం. అన్రియాలిటీ ఈజ్ ఎ డ్రీమ్, డే డ్రీమింగ్ అంటే అన్రియల్ అంబిషన్స్ పెట్టుకోవడం డే డ్రీమింగ్ అంటాం. మనకి జాగ్రత్త ఏమో జాగ్రత్త అవస్థలో కర్మ చేస్తున్నాం, మనోబుద్ధి చిత్తాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, ఇందులో పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది, ఇది మనకి రక్షించేది కాదు. నిద్రావస్థ ఏమో కేవలం ఈక్వల్ టు నాన్ ఎగ్జిస్టెన్స్, డ్రీమ్ ఏమో అన్రియల్, ఇంకెలాగ వీడిని రక్షించేది ఏమిటి? ఒకటేమో అన్రియల్ ఎక్స్పీరియన్స్, ఒకటేమో దోషభూయిష్టమై ప్రమాదాలతో కూడుకున్నటువంటిది జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ యూస్లెస్ నాన్ ఎగ్జిస్టెన్స్. అందువల్ల ఈ మూడు అవస్థలకి అతీతమైనటువంటి ఒక స్థితి ఏదో బ్రాహ్మీస్థితి ఏదైతే ఉన్నదో అది ప్రణవం చేత లభించేది. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రణవం నిద్రావస్థలోకి తీసుకొడుతుంది, అప్పుడు ప్రణవం నిద్రావస్థలో కూడా నీతో ఉంటుంది. స్వప్నంలో నువ్వు ఏదైనా చూసినప్పటికీ అసత్యం నీకు స్వప్నంలో గోచరించగా సత్యం గోచరించేటువంటి ఆ జీవాత్మకి కావలసిన అనుభవాలు స్వప్న ప్రపంచం అనేటువంటి ఒక స్థితిలో నీకు లభింపజేస్తుంది ఇది. అలా లేకపోతే సామాన్యుడి నిద్ర కానీ సామాన్యుడి స్వప్నం కానీ ఎందుకు పనికిరావు. కాబట్టి నిరంతరము ప్రణవోపాసన చేయమని చెప్పి ప్రణవంలో నాలుగోదైనటువంటి చివరి అంశం ఈ మూడవస్థలకి అతీతమైన జీవస్థితి రెండు ఒకటే. ప్రణవోపాసన నిరంతరం ప్రతివారు చేయడం సాధించు. ఈ ప్రణవోపాసననే కఠం పాఠశాలలో కఠయోగం చెప్తుంది, నాచికేత విద్య అని చెప్పి దాని గురించి చెప్తున్నారు. యజ్ఞాంతముంది అతను చెప్పబడింది. అసలు ఆ కథలో కూడా యజ్ఞం తర్వాత తండ్రి చేసిన యజ్ఞం తర్వాత దాన ధర్మాలు చేస్తున్న సమయంలో వచ్చిన
సంఘటన అని చెప్తున్నారు దాన్ని. అలాంటప్పుడు కర్మలు చేయడానికి ఏమీ వెనక తీరు చూడక్కర్లేదు, కర్మలు యథాశక్తిగా ఏం చేయగలరు చేయవలసింది. చేసిన తర్వాత కర్మయందు అనిత్యత్వం ఏదైతే ఉందో, కర్మ నిత్యం కాదు కాబట్టి దాని ఫలం కూడా అనిత్యమే. ఎఫిమెరల్ కర్మ, రిజల్ట్ ఈజ్ ఎఫిమెరల్, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్. ది కర్మ ఇట్ సెల్ఫ్ ఈ షార్ట్ లివ్డ్, ది రిజల్ట్స్ ఆర్ ఆల్సో షార్ట్ లివ్డ్. దేర్ కాన్ బి ఏ పర్మనెంట్ రిజల్ట్ ఫర్ ఏ షార్ట్ లివ్డ్ కర్మ. కనుక కర్మయందు అంతర్భూతమైన చైతన్యానికి సంబంధించినటువంటి సత్య వస్తువు గుర్తించేటట్టయితే ఇది మనకి నిత్య జీవనంలోనే మోక్ష విధానం ఏర్పడుతుంది. దీనికి వేరే ఏమి ప్రత్యేకం చేయదు, ఎక్కడికో వెళ్ళి ఆచరించవలసినది ఏమీ లేదు ఇందులోనూ. నిత్య జీవనంలో సామాన్య జీవనంలో ఎవరు ఏలాంటి జీవనం జీవిస్తున్నప్పటికీ కూడా, వాట్ ఎవర్ యువర్ స్టేషన్ ఇన్ లైఫ్, యువర్ యాక్టివిటీ ఇన్ లైఫ్, యువర్ ప్రొఫెషన్ ఇన్ లైఫ్, యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, వాట్ ఎవర్ ఏ పని చేస్తున్నప్పటికీ ఇందులో ఈ మాది అందరూ చేయవచ్చు అని, సాధన కోసమని ముఖ్యంగా మాండవకి కాలంలో అవకాశాలు. మాండవకి ఉపనిషత్తు ఈ నాలుగు స్థితులను వివరిస్తుంది. ప్రణవాన్యమో ఒక కాలంలో అకార వికార మకారాంతమైనటువంటిది చిట్ట చివరి ఉండేటువంటిది నాదాన్ని చెప్తూ అది బ్రహ్మోత్సవం చెప్తుంది. అలాగే ఆ నాదం జీవితంలో మనుషుడు సంపాదించడానికి సాధ్యమైనటువంటి నాలుగో స్థితి ఈ మూడు కానటువంటిది, జాగ్రత్త అర్థ స్వప్నం సుషుప్తి కానటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ ప్రణవంలో చివరి ఈ నాదము. రెండు ఒకటి, ఒక బ్రహ్మ వస్తువు ఇందులో ఉన్నాయి, రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ మూడో వస్తువుల్లోనే ఎప్పుడు తిరుగుతూ ఉండే జీవుడు నాలుగో స్థితికి వెళ్ళలేకపోతున్నాడు. దాన్ని తీసుకువెళ్ళడానికి ఇది ప్రణవ ఉపాసన చేయవలసింది అని చెప్తుంది. అందరూ కూడా ప్రణవం నిరంతరం వినడం, ధ్యానం చేయడం అది అందరికీ సాధ్యమైనటువంటిది. ప్రవర్తన విషయంలో సత్యం వద ధర్మంచరా యథాశక్తిగా చేయవలసింది. ఆ దోషాలు పోవడానికి ఈశ్వరుని సగుణోపాసన ప్రారంభంలో రోజు ఈశ్వరుని ఆరాధన చేయడం, కుంకుమ పుష్పాలు నైవేద్యం అది చేస్తే దోషాలు. ఎందుకంటే ఈరోజు మనం సుఖంగా ఉన్నా, పూర్వపుణ్యం వల్ల సుఖంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం భవిష్యత్తుకి ఏం సంపాదించుకున్నాం అనే ప్రశ్న వస్తుంది. సంపాదించుకోకపోతే కనీసం దోషాలైనా లేకుండా ఉండాలి. మా భవిష్యత్తులో సుఖాలు లేకపోవడం వేరును, దుఃఖాలు ఉండడం వేరు. దుఃఖాలు లేవు, సుఖాలు లేవు, చాలామందికి ఉన్నాయి. వాళ్ళు ఏం దుఃఖపట్టలేదు, ఏ సుఖం లేదు. ఈ లేబరర్స్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, సాయంకాలం వెళ్ళి పడుకుని నిద్రపోతారు. ఏ సమస్య లా, ట్యాక్స్ రిటర్న్స్ ఏం లేవు, ఏమి సుఖాలు ఏమి లేవు, సుఖాలు లేవు. దీనివల్ల పుణ్యహీనం, ఉన్నప్పుడు పుణ్యం చేయకపోవడం చేత వచ్చినటువంటిది. భవిష్యత్తు ప్రతి వారికి కూడా మాకు ఒక భవిష్యత్తు ఉందని ముందర భావించాలి. భవిష్యత్తు అని అంటే ప్రతి క్షణము భవిష్యత్తే, ఉత్తర ఇంక రాబోయే క్షణం భవిష్యత్తే. ఇప్పుడు ఆ గడియలో కూడా రేపు ఉంది, ఆ రేపు కూడా నాకు సుఖప్రదం కావాలి. అందుకని ఈశ్వరారాధన, ఈశ్వరారాధన అభిషేకంలో రాత్రి నేను సుఖంగా ఉంటుంది కాక అని చెప్తున్నా. చెప్పాను కదా మీకు కూడా మొన్న, ఇప్పుడు అనుకోమని. అదే అంటే సుషాచమే సుదినంచమే, అంతకుముందు నిద్ర కూడా ముందర. ఈ రాత్రి నేను నిద్రపోతాను, సుఖంగా నిద్రపోతున్నా కాక, అర్లీ మార్నింగ్ నాకు సుఖంగా లేవాలి, సుఖంగా దినం బాగుండాలి అని ఈ మాట మనం అనుకుంటే కాదు, ఈశ్వరుని ధ్యానం చేస్తూ అనుకోవడం చేత ఇది పూజాఫలంగా లభిస్తుంది. అది ఈ సుషుప్తిని ఈశ్వరమయం చేశాం. ఉదయకాలంలో నిద్ర లేచే సమయం ఉంది, అది నిద్ర కాదు, స్వప్నం కాదు, పూర్తి తెలివి కాదు, అది ఉషకాలం. అది దాన్ని ఈశ్వరమయం చేశాం. తర్వాత కర్మలో ప్రవేశించేటువంటి ఉదయకాలం తర్వాత దినం ఉంది కదా, అది ఈశ్వరమయం చేశాం. దాన్ని ఈ మూడింటిని ఈశ్వరమయం చేయడం చేత తురియ స్థితి, ఈ మూడు కాలాలకి సంబంధించినటువంటి, మూడు స్థితులకు సంబంధించినటువంటి తురియ స్థితి మనకు లభిస్తుంది. సుగంచమే క్షయనంచమే, సుఖంగా పెడతాను ఇంటికి కానీ, ఇంటి దగ్గర నుంచి మరో చోటు కానీ, ప్రయాణంలో కానీ. అందుకని శయనంచమే సుఖం, నాకు శయనము నిద్ర పడక అంటే అది నాకు లభించను కాక అని ఈశ్వరుని వేడుకుంటే అది మన దోషాలు లేకుండా స్వచ్ఛమైనది లభిస్తుంది. సుషాచము మంచి ఉషకాలాన్ని, నాకు సుఖకరమైన ఉషకాలం ప్రాప్తించను కాక, సుదినంచమే మంచి సుదినం రేపు నాకు మంచి రోజు అదను కాక. ఈ మూడు స్థితిలో ఉన్నాయి, నేను చెప్పిన మూడింటికి సరిపోతుంది.
అంటే నిద్ర, స్వప్నము, వృషకాలం, అతి ఇటు ఏటివి కానీ. నిద్ర లేస్తున్నప్పుడు ఏ స్థితి ఎక్కడ ఉంటుంది? ఒక ఒక సెకండ్, ఫ్యూ సెకండ్స్ నిద్ర కాదు, తెలివి కాదు, ఒక సంధికాలం ఉంది. ఆ సంధికాలం ఈ రాత్రి వృషకాలము కూడా శుభప్రదం అవడం చేత ఆ సంధికాలం శుభప్రదం అవుతుంది. అప్పుడే ఈశ్వర అనుభూతి జీవుడికి కలుగుతుంది. మనకు కలగడం కాదు, మనకు బుద్ధిని తెలిస్తే కలిగింది అనుకుంటాం. మనకు తెలియకుండా జీవుడు అనుభవించేవనికి ఉన్నారు. జీవాత్మ నిద్రలో ఏమనిపిస్తుందో మీకు తెలుసా? తెలియదు. స్వప్న ప్రపంచం వస్తే జ్ఞాపకం ఉంటే తెలుస్తుంది, లేకపోతే అది తెలియదు. స్వప్న ప్రపంచంలో ఏవేవో చేస్తాం, ఏవో చూస్తాం, అది ఎందుకు వచ్చిందో స్వప్నం మనకు తెలియదు. దాని ఫలం ఏమిటో, మెసేజ్ ఏమిటో తెలియదు. అందుకని నిద్ర సుషుప్తి, యథార్థమైన సుషుప్తి ఉండాలి. దోషభూయిష్టమైన స్వప్నం ఉండకూడదు. భగవంతుడు నాకు ఏదైనా ఉపదేశం చేసుకుంటే కర్తవ్య బోధ కోసమే రావాలి, దర్శనం కోసం స్వప్నం రావాలి. అందులో సత్యం ఉండాలి, లేకపోతే అసత్ అవుతుంది. సత్యం కానిదే మిథ్యానుభూతి స్వప్నం, నిజం కాదు. ఈ విధంగా ఈ మూడు స్థితులని కూడా ఈశ్వర అర్పణ బుద్ధితో ఈశ్వర మయం చేసుకోవడం నిత్యం ప్రతివారికి కూడా కర్తవ్యం కాదు. ఎలాగ నిద్రపోతాను, నాకేం కష్టం, నాకు ఆరోగ్యంగా బాగుంది, నాకు నా బెడ్రూమ్ చాలా బాగుంది, యూనిఫామ్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ వెల్, ఐ విల్ గెట్ అప్ ఇన్ ది మార్నింగ్, ఐఎమ్ క్వైట్ హెల్తీ అనే అసంప్షన్ కాకుండా అన్నీ ఉండి కూడా ఈశ్వరే ఇస్తున్నాడు అడగడం అంటే అక్నాలెడ్జ్మెంట్ ఉంది. ఈ శివమయం చేసుకున్నట్టు అందుకని దాన్ని ఆ అద్వైత సిద్ధిని, ఆ నాలుగో తురే స్థితి అద్వైత సిద్ధి. అక్కడ రెండు లేవు, ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ డ్యువాలిటీ. అట్టి స్థితిని ద్వంద్వానికి అతీత రెండు లేనటువంటి స్థితి, ఏకమైన స్థితి ఏదైతే ఉందో అది ప్రతి మనుషుడికి. ఇందులో రహస్యం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇలాగ చేస్తున్నప్పుడు ప్రతి మనుషుడు సామాన్యంగా నిద్రపోతున్నప్పటికీ కూడా అట్టి స్థితిని జీవుడు పొందుతూ ఉంటాడు నిత్యం పని తెలియకుండా. అంటే తనలో ఉండేటటువంటి పరమాత్మ వస్తువు సన్నిధికి పెడుతోంది ఈ జీవుడు. నిద్రించినప్పుడు స్వప్నావస్థలోను, సుషుప్తి అయిన తర్వాత జాగ్రత్త అవస్థలోను కూడా తనకు తెలియని స్థితి దాన్ని సన్నిహితంగా అవుతూ ఉంటుంది. అది సిద్ధి, ఈశ్వరుల్లో ఐక్యం పొందడం అనేది. ఆ బ్రహ్మవస్తువులో లీనం కావాలనేటువంటి దేవతలందరూ కూడా, దేవతలు 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు, బ్రహ్మజ్ఞానం పొందారు అని ఒక చోట ఉంది వేదంలో. దేవతలు యజ్ఞం చేశారు అని అంటే మనలాగా అగ్నిహోత్రం ఇవన్నీ ఉన్నాయా అంటే, వాళ్ళకి వాళ్ళు తేజస్వరూపులు, అందుకని వాళ్ళే అగ్నిస్వరూపులై ఉన్నారు. వారి లోపల అంతఃకరణలోనే యజ్ఞం చేశారు అని అర్థం. ఆ విధంగా 1000 సంవత్సరములు చేశారు, దానివల్ల వాళ్ళు బ్రహ్మైక్యం పొందారు. ఎక్కడైనా జీవుడు తిరిగి మళ్ళీ రాకుండా బ్రహ్మైక్యం పొందేటువంటి మార్గం సర్వసాధారణమైన, అందరికీ సులభమైన మార్గం ఇదే. భావన, ఆచరణ, ఈశ్వర అర్చన, ఈ ప్రణవోపాసన, ఇవి మనకు రూఢిగా సిద్ధమైనటువంటి ప్రూవెన్ పాత్రది. యాటిట్యూడ్ టు లైఫ్ ఎప్పుడు ఉండాల్సిందే, అది దాన్నే జ్ఞానం అంటాం, దాన్నే వివేకం అంటాం. వివేకమే, ఒక వివేకం మనకు వచ్చింది శ్రవణం వల్ల. ఆ వివేకంలో దాంట్లోనే అంతర్గతంగా ఉంది జ్ఞానం. వివేకం అంటే సమ్యక్ దృష్టి, సరైన, దీనివల్ల వికారం లేకుండా అర్థం చేసుకునే స్థితి. ఈ కర్మ, కర్మ అనుబంధాలు, మార్గాలు, ఉపాసనలు, ఇవన్నీ యొక్క అర్థం ఏమిటో కొంత బోధపడ్డ తర్వాత, గురు బోధ వల్ల బోధపడ్డ తర్వాత దాని వెనుక ఎందుకు శాంతి కలుగుతోంది, ఇవన్నీ వింటేను అంటే దాని వెనుక ఒక విద్య, దానికి జ్ఞానం. అది దాన్ని ఈ బుద్ధిలోంచి, అవగాహన అయిన బుద్ధిలోంచి జ్ఞానం అనేది జీవుడికి ఇలా అందుతోంది. అందుకని దాహంగా ఉండేవాడికి నీటి చొక్కర పోస్తే ఎలాగ సంతృప్తి కలుగుతుందో ఆ జీవాత్మకు సంతృప్తి కలుగుతుంది. దాన్నే జ్ఞానస్థితి, దాన్నే విముక్త స్థితి. నెమ్మదిగా ప్రారంభమవుతుంది, ఒక్కొక్క ముడి విడిపోతుంది అని చెప్తారు. ఆనందమే. లౌకికమైన, భౌతికమైన బయట నుంచి వచ్చే వస్తువులోంచి వచ్చే ఆనందం కాక లోపల నుంచి వచ్చే ఆనందం ఇది. ఈ ఆనందం బయట కారణం వల్ల కాదు, లోపల స్థితి వల్ల. మనస్సు, బుద్ధి, చిత్తం ఒక చోటుకి చేరి ఒక సత్యం మీద ఆధారపడి ఒక ఒక భావన, ఒక అనుభవంతో సుఖంగా ఉండడం వల్ల ఇది వస్తుంది. దీన్ని ఆనందం అంటాం. ఇది ఎవరైతే సంపాదించగలుగుతారో ఆ జీవితం చాలు. అందుకని యజ్ఞాలు చేస్తే గొప్పదా, యజ్ఞాలు చేయకపోతే గొప్పదా అని ఏమీ లేదు. ఎవరు ఏ ఆచరించినా ఈ యాటిట్యూడ్ ఉండడమే ప్రధానం. కానీ చేసి చేయి, యజ్ఞం చేయని వాడికి కూడా యాటిట్యూడ్ ఉండాలి, చేసిన వాటికి ఇది యాటిట్యూడ్. అందుకే ఇద్దరు ఒక చోటికి చేరుతున్నారు.
అందుకని నదీనాం సాగరోగతి అని చెప్పినట్టు జీవులన్నీ కూడా బ్రహ్మవస్తువులోనే చివరికి విలీనమై అదృశ్యమవుతున్నాయి. కానీ ఉన్న కాలంలో ఉండేటటువంటి జీవన ప్రమాణాలు ఆర్యుడు ఏం చెప్పారు, ఆర్యులు పెద్దలు మనకి ఏం చెప్పారు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే నిరంతర ధ్యానం. మిగతావన్నీ కూడా సందేహాలకి సమాధానాలు, సందేహాలు పోయినాయి. అందువల్ల నా సందేహములు పోయినాయి, నాకు మోహం నశించింది, నేను తృప్తి హాయిగా ఉన్నాను అంటాడు అర్జునుడు. గురుబోధ యొక్క ఫలం అది. అందుకని తండ్రి గురువు అవుతాడు ఒకడికి. వేదం శాఖలో పుట్టి పెరుగుతున్న వాడికి తండ్రి మొదటి గురువు అవుతాడు. సంగీతం గొప్ప విద్వాంసుడైతే తండ్రి సంగీతం కొడుకు చెప్తాడు. ఆ విద్య కూడా చెప్పి ఆయన తండ్రికి మహాగురువు అని పేరు. తండ్రి స్వయంగా గురువు, విద్య కూడా చెబితే మహాగురువు అని పేరు. అది అలాంటి చోట సాధారణకి విద్య బాగా కోరుకొని, విద్య నాకు సంపూర్ణం కాలేదు, నాకు ఉత్తర జన్మ అర్జెంటుగా నాకు పుట్టి పుట్టగానే విద్యను నేను అభ్యసించాలి అనుకున్నప్పుడు అలాంటి చోట పుడతాడు. తండ్రి మహాగురువు అయ్యే స్థితిని ఇతడు పొందుతాడు జన్మల్లోనూ. విద్యను ఎప్పుడు కూడా అంతఃకరణలో భగవంతుని ధ్యానించి ప్రణవోపాసన చేత పొందాలి. అది అందరికీ సాధ్యమే, అందరి చేయమే విధిని విధిస్తోంది, ఉపనిషత్తు బాగా బోధిస్తోంది. ఇది శంకరుడు. ఇక అద్వైతం అద్వైతం ఈ విషయాలు శాస్త్ర చర్చలోకి కానీ ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్కి వెళ్ళకూడదు. దట్ ఈజ్ లైక్ ట్రెపీజ్ మీద సర్కస్ ఫీట్స్ లాంటిది. ఇంటలెక్చువల్ ఫీట్స్ వల్ల ఎవరికి లాభం లేదు, కన్విక్షన్ ఉండదు. నేను అతడికి సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ కన్విన్స్ కాలేదు, అట్టి స్థితి వస్తుంది. ఐ మే నాట్ బి గివ్ హిమ్ ఏ ఫిట్టింగ్ ఆన్సర్ బట్ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఎట్టి స్థితి వస్తుంది, ఇంటలెక్చువల్ అప్రోచ్ కాదు అని. సుమారు 1000-1200 ఇయర్స్ ముందు కూడా ఈ ఇంటలెక్చువల్ అనాలిసిస్ ఇంత లేదు. ఉపనిషత్తు గురించి అధ్యయనం చేసేవారు, దాని అర్థం మామూలు భాషలో టీచర్ చెప్పేవాడు, వేదకర్మలు చేసేవారు, సూత్రం ఉండిన సూత్ర భాష నోటితో చెప్పేవారు అయిపోయింది. అందువల్ల భాష ప్రవచనంలో ఏ గురువు ఎప్పుడు ఎవరికి చెప్పినా వాళ్ళకి శాంతి కలిగింది. వీళ్ళందరికీ ఒకే వెర్షన్ ఉందా లేదా అనే క్వశ్చన్ కాదు, అన్ని తరాల వారికి విన్నవారికి శాంతి కలిగింది, వాళ్ళు ఫలం పొందారు. ఇప్పుడు అలా కాదు, ఖండన మండనాలు వేరే దాన్ని ఖండిస్తూ రచన చేత మనుషుల్లో రజోగుణం పెరుగుతుంది. ఇది సరైన విధానం కాదు, ఎవరికి అందరికీ కూడా పనికొచ్చేటటువంటి విధి విధానం జీవన ప్రమాణం ఇవే. విద్య సందేహాలు నివారణ అయిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని అడిగితే ఈ మాట చెప్తాడు. దీన్ని స్నాతకోపన్యాసం అంటున్నారు. మన కాన్వకేషన్ అడ్రస్ అని, కాన్వకేషన్ మెసేజ్ అని గురువే చెప్తాడు. మన యూనివర్సిటీస్లో ఒక ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. ఛాన్సలర్ ఇక్కడ ఉండడు, అది ఊరికే ఫిగర్ హెడ్ అనమాట. అది వైస్ ఛాన్సలర్ అంతా యూనివర్సిటీ రన్ చేసిన తర్వాత అంతా అయిన తర్వాత డిగ్రీ మాత్రం ఛాన్సలర్ పిలిపి చెప్పిస్తాడు, సంతకం రిజిస్ట్రారే పెడతాడు, సరిపోతుంది. కానీ అంటే ఏమిటి, ఈ గురువు భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ విధంగా నీకు లభిస్తుందని చెప్పి ఇతడికి ఈ సర్టిఫికేట్ గురువు ఇచ్చి నువ్వు సాధనలో పెడుతున్నావు అని అంటే సాధనగా అడ్మిషనే ఇది. ఇంకా విద్యలన్నీ పూర్తి చేసిన తర్వాత రియల్ కోర్సులో ప్రవేశిస్తున్నావు, ఇక నువ్వు ఇలా జీవించని చెప్పాడు. ఆ గురువు చెప్పిన దాంట్లో మహత్వ శక్తి వల్ల ఆ మార్గంలోనే ఉంటాడు. ఎందుకంటే అతడు చెప్పేటప్పుడు నేను చెప్పాను నీ ఇష్టం, నువ్వు ఎంత చేస్తావు అంత నీ అదృష్టం అలా చెప్పడు. ఇతడు ఏది ఆచరించబోతున్నాడో అది చెప్పేవాడే సద్గురువు. ఆచరించే శక్తిని కూడా అతడు ఇస్తాడు. ఎందుకంటే తాను అనుష్ఠించి తాను ఈశ్వరుని కర్తగా పెట్టుకుని తన అహంకారం నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను కాబట్టి అవుతుంది అనే భావం గురువులు ఎప్పుడు ఉండదు, ఉండకూడదు. ఈశ్వరుడే నేను చూస్తాడని ఈశ్వరుడు గొప్ప చెప్పడం. ఆ విధంగా తరించారు. తరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. భక్తులు చాలా మాట్లాడారు, గ్రంథాలు రాశారు, పాటలు పాడారు, అవన్నీ లిటరేచర్. మౌనంగా తరించిన వాళ్ళు ఎవరు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు చేరు మనకు అర్థం అవుతారు, తెలియదు. నో పబ్లిసిటీ. ఈ విధంగా ఆర్యధర్మం మొదటి నుంచి ఇప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎటువంటి అధర్మం ప్రపంచం అంతా విస్తరించిన రోజుల్లో కూడా ఈ జ్ఞానాన్ని అనుశాస్త్రించి ముక్తి పొందుతూనే ఉన్నారు. అది ఆగలేదు. ధర్మాధర్మములు యుగధర్మము దేనికి వస్తుందంటే ఆధ్యాత్మిక ధర్మానికి పరిపక్వ స్థితికి వెళ్ళిన జీవులు ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో తరిస్తూనే ఉంటారు. ధర్మానికి మాత్రం గ్లాని కానీ, సత్యధర్మాలకి గ్లాని కానీ, జ్ఞానానికి గ్లాని ఉండదు.
ధ్యాని వ్యక్తిగత అక్కడక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు మార్గంలో వెళ్ళిపోతూనే ఉన్నారు, తల్లిలో ఉన్నారు. దుర్యోధనుడు ఆస్థానంలోనే ఉన్నాడు, ఆయనకు సేవ చేస్తే మిత్రుడు. చుట్టూ అధర్మమే, అహంకారమే, అన్యాయమే. దాని మధ్యన దాని మంత్రిగా ఉంటూ ఆ గుడ్డి దెబ్బారు సేవ చేసి తానేమైనా బంధంలో ఇరుక్కున్నాడా?